హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం నేను ఈరోజు మీకు వంట డ్రై ఫ్రూట్స్ డ్రై సీడ్స్ స్వీట్ పకోడీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలాంటివి హెల్త్కి చాలా మంచిది రోజుకి ఒక్క ముక్క తిన్నా కడుపు నిండిపోతుంది ఇప్పుడు ఈ స్వీట్ పకోడీ నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు స్వీట్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి ఒక ముప్పా ఒక కప్పు దాకా శనగ వేసుకోండి వీటిని దోరగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మాడకుండా చూసుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి శనగత్నాలు వేగిపోయాయి అవి పక్కకు తీసేసుకొని ఒక అరకప్పు నువ్వులు వేసుకోండి ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి గోల్డ్ కలర్ వచ్చాయి కదా అలా వేయించి తీసేసుకోండి ఇక్కడ ఒక అరకప్పు గుమ్మడి గింజలు అరకప్పు అవిసి గింజలు అరకప్పు వాటర్ మిల్లన్ సీడ్స్ అరకప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అరకప్పు బాదము తీసుకోండి ఇవన్నీ కూడా నేను ఇందాక నువ్వులు శనగత్నాలు తీసుకున్నాను కదా ఆ కప్పుతోటే తీసుకున్నాను మీరు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో ఆ కప్పుతోటి అలా తీసుకోండి కొంచెం ఎక్కువ తక్కువలైనా పర్వాలేదు ఇవన్నీ ఉండాలనేమీ లేదు మీ దగ్గర ఉన్న వాటి వరకైనా వేసుకోండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇవన్నీ కూడా కొంచెం ఒక ఐదు ఆరు నిమిషాల పాటు వేయించుకోండి ఇందులో ఉన్న వాటర్ మిన్లో ఉన్న స్వీట్స్ అనేవి కలర్ చేంజ్ అవుతాయి అలా కలర్ చేంజ్ అయ్యాయంటే వేగిపోయినట్టే అవి కూడా పక్కకు తీసేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి ఇందులో ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకొని ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఏవి కూడా మాడని ఇవ్వకండి అప్పుడే మనం చేసుకున్న స్వీట్ పకోడీ అనేది టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేగిపోయాయి అవి కూడా పక్కకు తీసుకొని ఒక అరకప్పు జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ నరగసగసాలు వేసుకోండి కడాయిలో నెయ్యి ఉంటే పర్వాలేదు లేకపోతే ఒక అర టేబుల్ స్పూన్ వేసి వేయించుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలి శనగత్నాలు వేయించాం కదా అవి పొట్టు తీసేసి కలిపేసుకోండి ఇందులో నేను ఒక అరకప్పు బ్లాక్ కిస్మిస్ వేస్తున్నాను మీ దగ్గర కనుక లేకపోతే మామూలు కిస్మిస్ అయినా వేసుకోండి ఇలా ఒక ట్రే తీసుకొని ఆ ట్రేకి కొంచెం నెయ్యి రాసేసి పక్కన పెట్టేసుకోండి మనం వేయించుకున్న వీటన్నిటిని కూడా ఒక కప్పుతో కొలుసుకోండి అన్నీ కలిపి అవుతాయో నాకైతే ఈ కప్పుతో కప్పున్నర్ సీడ్స్ అయ్యాయి అందుకని నేను రెండు కప్పులు బెల్లం వేస్తున్నాను వీటికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో బెల్లం వేసేసి పాకం పట్టేసుకోవాలి ఇందులో నేనేమి వాటర్ వేయలేదు అలాగే పాకం పట్టేస్తున్నాను ఇలా స్టవ్ సిమ్లో పెట్టి ఇదంతా కరిగేలాగా కరిగించుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి మనం విడివిడిగా వేయించుకున్నవన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లో వేసి కలిపి ఉంచుకోండి బెల్లంలో నలకలు లాంటివి లేకుండా చూసుకోండి బెల్లం సన్నగా తరిగి వేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇది పాకం చూసుకుంటూ ఉండాలి దీనికి బాగా ముదురు పాకం రావాలి ఇప్పుడే మనకు బాగా తినేటప్పుడు కరకరలాడుతూ బాగుంటాయి ఇక్కడ చూడండి ఇలా మెత్తగా ఉంటే పాకం రానట్టే మళ్ళీ ఇంకొక కొంచెం సేపు ఉడకనివ్వాలి చూడండి ఇక్కడ మనకు పాకం వచ్చినట్టు దాదాపుగా అర్థమైపోతుంది మంచి కలర్ వచ్చి ఇలా మనం పట్టుకొని ఎరగదీస్తే ఇలా రెండు ముక్కలు అవ్వాలి చిట్టుకుమని విదగాలి అది గుర్తుంచుకోండి ఇంక ఇక్కడ పాకం అంతా కూడా మనకి రెడీ అయిపోయింది మనం రెడీ ఉంచుకున్న సీట్స్ అన్నీ కూడా ఈ పాకంలో వేసేసి అట్ల బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్నదంతా కూడా మనం నెయ్యి రాసి పక్కన ఉంచుకున్న ట్రేలో వేసేసుకొని ఇలా అట్ల ఇలా కొంచెం స్ప్రెడ్ చేయండి మరి అచ్చుల్లాగా లేకుండా మరీ పొడి లేకుండా ఉంటుంది అప్పుడు మనకి కొంచెం ఆడిపోయిన తర్వాత ఇలా చేతితో కదిలించేయండి అప్పుడు మనకి చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది ఇది అచ్చులాగా పోసుకోకూడదా అంటే పోసుకోవచ్చు కాకపోతే మనం ఎక్కువగా తినలేము ఇది కొంచెం తింటేనే కడుపు నిండిపోయినట్టు ఉంటుంది అందుకే నేను ఇలా చేశాను అంతే ఎంతో టేస్టీగా డ్రై ఫ్రూట్స్ డ్రై సీడ్స్ స్వీట్ పకోడీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్